దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబెనెజర్ స్వరాల ద్వారా దేవుని యొక్క శుభ సందేశాన్ని మీరు విని మేలు పొందాలని, దేవుని మీద ఆధారపడి దేవునికి ఇష్టలుగా జీవించాలనే ఆశతో ప్రభుని గురించి ప్రకటిస్తూ ఉంటున్నాము. మీ యొక్క సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి, ప్రార్థన చేస్తాము. దేవుడు సహాయం, మరి దేవుని కొరకు సాక్షులుగా జీవించడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మీకు కూడా కలుగ చేస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా యోహాన్ సువార్త 2:1 మనం చూసుకున్నట్లయితే అక్కడ కానాను పెండ్లి విందుని గురించి వ్రాయబడి ఉంటుంది. అక్కడ చక్కడ మాట ఉంటుంది, 3వ దినమున అనేటటువంటి మాట రాయబడి ఉంటుంది. 3వ దినం అంటే మొదటి దినం ఒకటి ఉంది, 2వ దినం ఒకటి ఉంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. మూడవ దినం అనే మాటను మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ కానాను పెండ్లి విందులో యేసు ప్రభు వారు నీళ్లను ద్రాక్షారసంగా చేసినటువంటి సన్నివేశాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ మొదటి దినాన ఒక చక్కటి అద్భుతం ఏం జరిగిందంటే 41వ వచనం చూసినట్లయితే అతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సయ్యను కనుగొంటుమని అతనితో చెప్పాను. మొదటి దినాన మరి ఆంద్రేయ సీమోనును కనుగొని సీమోన్తో చెప్తూ ఉంటాడు, మేము మెస్సయ్యను కనుగొన్నాము అనేటటువంటి విషయాన్ని తెలియచేసి తన సహోదరుని యేసు ప్రభు దగ్గరికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మరునాడు అంటే 2వ దినాన్ని ఏం జరిగిందంటే పిలుపును కనుగొని నన్ను వెంబడించమని యేసు ప్రభు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మొదటిది అనేటటువంటిది చాలా అత్యున్నతమైన అనుభవం కలిగినటువంటిది. మొదట అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేతురు గారు అనుకుంటాడు, దేవుడు నన్నే ముందుగా మంచి ప్రధాన శిష్యుడిగా చేసుకున్నాడు, నేనే దేవుణ్ణి వెంబడించాను అని అనుకుంటూ ఉంటాడు. కానీ మొదట అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అక్కడ ఒక గొప్ప అద్భుతం ఏం జరిగిందంటే యేసు ప్రభుని ఎరగని ఐగుప్తీయులలో భయంకరమైనటువంటి మొదట పుట్టినటువంటి బిడ్డలు మరణించినటువంటి సన్నివేశాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇస్రాయేలీలు దేవుని దగ్గర ఏం తీర్మానం చేసుకున్నారంటే మొట్టమొదటి బిడ్డను దేవునికి ఇవ్వాలి, దేవుని పరిచర్య చేయాలి అనేటటువంటి విషయాన్ని వారు గమనించి దేవుని వాక్యానికి లోబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మొదట అనేటటువంటి విషయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసు ప్రభు వారు మరియమ్మకి మొట్టమొదటిగా పుట్టినటువంటి బిడ్డ, ఆ బిడ్డ దేవుడు మరి పరలోక రాజ్యాన్ని గురించి తెలియచేస్తూ పరలోకానికి అనేక మందికి తీసుకెళ్లే అనుభవంలో ఉన్నాడు అని అంటే ఎంత గొప్ప ధన్యత తల్లికి, ఎంత సంతోషమో. యోహాను గారు కూడా ఎలిజబెత్ జకరియాలకి ఒకే ఒక బిడ్డ, ఆ బిడ్డ పుట్టినప్పుడు అనేకులు సంతోషించారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కడుపును పుట్టిన బిడ్డలు మరి మంచి ప్రవర్తన కలిగి దైవ భయం కలిగి దేవునికి ఇష్టలుగా జీవిస్తే ఆ తల్లిదండ్రులకి ఎంత సంతోషమో. కానీ ఆ కడుపును పుట్టిన బిడ్డలు చెప్పిన మాట వినకుండా ఇష్టానుసారంగా వారు జీవించి భ్రష్టులైపోతే ఆ తల్లిదండ్రులకు ఎంతో దుఃఖము. మరి ముఖ్యంగా అన్న దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఓ చక్కటి మొక్కుబడి చేసుకుంది, అయ్యా నాకు ఒక కొడుకునిచ్చినట్లయితే ఆ కొడుకును మీ పరిచర్య చేయడానికి మీ మందిరంలో నేను విడిచిపెడతానని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆ మొర్ర దేవుడు ఆలకించి సమయాలను ఇచ్చాడు. అయితే ఆ సమయాలను దేవుని సన్నిధిలో విడిచిపెట్టినప్పుడు బాలుడిగా ఉంటున్నప్పుడే సమయాలు దేవుని యొక్క స్వరాన్ని విన్నట్టుగా ఇంకా మనం చూస్తే ఇస్రాయేలీలకి ఓ మంచి జడ్జి న్యాయాధిపతిగా దేవుడు ఆయన్ని వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా దీర్ఘదర్శి అనేటటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి అనుభవాన్ని కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అన్నాకి ఇంకా 3 కొడుకులు,
ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు కానీ వారి చరిత్ర అంతగా మరి మనకి కనబడనే కనిపించదు. దేవుని చేతిలో పెట్టినటువంటి ఆ బిడ్డ ఎంత మరి దేవునికి ఇష్టడిగా జీవించి ఉంటున్నాడో ఆలోచన చేయండి. ఇంకా మనం చూసినట్లయితే అత్యున్నత స్థాయి ఏంటంటే రాజులను అభిషేకం చేయగలిగినటువంటి దైవజనుడిగా చేసి ఉంటున్నాడు. మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆది పితరుడైన మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము గారికి కూడా ఇద్దరు కొడుకులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. కయ్యూను హేబెలు గురించి మనం చూసినప్పుడు కయ్యూను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా కనిపించలేదండి. తల్లిదండ్రులకు ఇష్టడిగా జీవించినట్లుగా కనిపించలేదు. మరి దేవునికి ఆయాసకరంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఈ కయ్యూను తమ్ముడిని చూసి ఈర్ష్యపడి తమ్ముడిని చంపేసిన నరహంతకుడైపోయినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ హేబెలు దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా జీవించినట్లుగా చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఎవరైతే దేవునికి ఇష్టడిగా జీవించారో వారి జాబితా ఒక విధంగా ఉంది, దేవునికి ఆయాసకరంగా ఉన్నటువంటి వారి పతనము మరొక విధంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా అబ్రహాం గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు, మరి ఇస్మాయేలు ఇస్సాకు. వారి జీవితాలు చూస్తే ఇస్మాయేలు లోకానుసారుడిగా ఉంటున్నాడు, ఇస్సాకు దైవికమైనటువంటి వాడిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మొట్టమొదటి సంతానం ఎంత భ్రష్టమైపోయిందో ఆలోచన చేయండి. ఇక్కడ ఇస్సాకు గారికి కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఏషావు యాకోబు. ఇక్కడ వారి జీవితాల్లో కూడా పెద్దవాడు దేవునికి ఆయాసకరంగా దేవునికి మరి దుఃఖం పుట్టించేవాడిగా తల్లిదండ్రులకి వేదన పుట్టించేవాడిగా అయిపోయాడు. చిన్నవాడైనటువంటి యాకోబు దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మరి దేవుని ప్రణాళికలోకి చేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి అనేక మంది స్త్రీలు యేసు ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు చక్కటి మాట చెప్తారు, స్త్రీలు కనింది వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని చెప్తూ ఉంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు యేసు ప్రభుని అంటారు కదా, ప్రభువా నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్తనములు ఎంత ధన్యమైనయో అని యేసు ప్రభుని ఎత్తుతున్నట్లుగా ఘనపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు వారు చెప్తున్నారు అవును కానీ, అంటే యోహాను గొప్పవాడే స్త్రీలు కనిన వారిలో నేను నన్ను మోసిన గర్భం కూడా ఘనమైనటువంటి నేను కూడా గొప్పనే, కానీ దేవుని వాక్యము విని దాని ప్రకారంగా జీవించేటటువంటి వారు మరీ ధన్యులని యేసు ప్రభు వారు చెప్తూ ఉంటున్నారు. ఆలోచన చేయండి, యేసు ప్రభు శిష్యుల్లో ఒక ఆయన ఉన్నాడు మన అందరికీ తెలుసు, ఇస్కరియోతు యూదా. యేసు ప్రభు తిరిగి లేస్తాడని చెప్పాడు, ఆయన విన్నాడు, మరి యేసు ప్రభుని వెంబడించాడు. యేసు ప్రభు చేసిన అద్భుతాలు ఎన్నెన్నో కళ్ళారా చూసినటువంటి వాడే యేసు ప్రభు తిరిగి లేచాడు అని చెప్తుంటే తిరిగి లేచిన సంగతి నమ్మలేనటువంటి పరిస్థితి అయిపోయింది. నేను నమ్మను, ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అని చెప్పేసి అంటున్నాడంటే, మరి ఆ తోమా ఉన్నప్పుడు వెళ్ళాడు యేసు ప్రభు గారు, వెళ్ళి తోమా నా గాయాల్లో వేలు పెట్టి చూస్తావా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని దేవుని యొక్క లేఖనం తెలియచేయబడుతుంది. యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు ఉన్న కాలంలో మనం లేము, యేసు ప్రభు చేసిన అద్భుతాలు మనం చూడలేదు, కానీ ఈ మాటలు వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించడానికి దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. భక్తుల యొక్క జీవితాలు గొప్ప అనుభవాలతో కూడినటువంటివి కనుక మనం ఎవరైతే దేవుణ్ణి నమ్ముతున్నారో వారు దేవుని వెంబడించినట్లయితే దేవునికి ఇష్టమైన జీవితం జీవించినట్లయితే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, మరి రోమీలకు రాసినటువంటి పత్రిక 11:16 మనం చూసినట్లయితే ముద్దలో మొదటి ముద్ద పరిశుద్ధమైనదైతే ముద్దంతయు కూడా పరిశుద్ధమే అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మొదటి ముద్ద, మరి హిందువులు నేను చూసినప్పుడు, మరి హిందువులుగా ఉన్నప్పుడు మరి మా నాన్నగారు ముద్ద తీసి పక్కన పెట్టి, చాలామంది నేను అలా చూశాను, మొట్టమొదటి ముద్ద తీసి పక్కకు పెట్టి ఆ తర్వాత అన్నం తింటారు, అది పడేస్తారనమాట. అది ఎవరొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటారో ఏమనుకుంటారో తెలియదు, కానీ తెలియకుండా వాళ్ళు ఆ రీతిగా చేస్తారు.
కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మొదటి ముద్ద పరిశుద్ధమైనదైతే ముద్ద అంతా కూడా పరిశుద్ధమని తెలియజేస్తూ ఉంటాడు. అయితే ఎలాగ మొట్టమొదటి ముద్ద దేవునికి పెట్టాలి ఆలోచన చేసినట్లయితే, రోజు దేవుని సేవకులు మన ఇంటికి రారు పెడదామన్నా, లేకపోతే ఎవరో మరి దేవుని నమ్ముకున్న వారు గిన్నెలు చన్నీళ్ళు ఇచ్చినా నాకు మీ ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఒక ముద్ద బియ్యం దేశాల వేసేటప్పుడు ఒక పిడికెడు తీసి ప్రక్కన పెట్టామనుకోండి, అలాగ వారం అంతట్లో ప్రొద్దున సాయంత్రం 7, 7, 14 పిడికెళ్ళు తీసి పక్కన పెట్టామనుకోండి, మన ఆహారం పవిత్రమవుతుందని చెప్తూ ఉంటున్నాడు. అంతేకాదు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కూడా మనం చూడాలి. ఒక ముద్ద పక్కకు తీసినప్పుడు, ఒక గుప్పెడు బియ్యం పక్కకు తీసినప్పుడు ఒక చుట్టం వచ్చాడు అనుకోండి, ఆ చుట్టానికి ఆ వండిన అన్నమే సరిపోవాలి. అది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. ఒక మనిషి వస్తే ఆ మనిషికి ఒక గ్లాసుడు బియ్యం వేయాలి కదా, ఆ గ్లాసులు బియ్యం ఆదా చేసుకోవాలంటే ఓ పిడికెడు పక్కన దేవునికి ఇచ్చినట్లయితే, ఇవన్నీ కలిసి ఆదివారము దేవుని మందిరానికి తీసుకెళ్ళినట్లయితే మరి మన ఆహారము పవిత్రంగా మరి ఆశీర్వాదకరంగా ఉంటుంది అని, పుట్టిన బిడ్డల్లో మొదటి బిడ్డ దేవునికి ఇవ్వాలని, మొదటి ముద్ద దేవునికి పెట్టాలని, ఇంకా దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఒకనొక దినాన దైవజనుడైనటువంటి ఏలియా మరి దేవుడు మాట ప్రకారంగా నువ్వు కెద్రోను వాగు దగ్గరికి వెళ్ళు, నేను నీకు అక్కడ ఆహారాన్ని సిద్ధపరుస్తానని చెప్పి కాకుల చేత దేవుడు ఏలియాకు ఆహారం పంపించాడు. చాలా చక్కగా సాఫీగా జీవితం సాగిపోతుంది. దేవుడు ఆహారం అంటే ఏ మామూలు ఆహారం కాదు, రొట్టెలు మాంసం కాకుల చేత దేవుడు పంపిస్తున్నాడు. ఆలోచించండి, కాకులు ఆహారం తీసుకొస్తాయా, కానీ దేవుని మాట కాకులు వింటున్నాయి, కానీ దేవుని చేతులతో చేసుకున్నటువంటి మానవుడు దేవుని మాట వినలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అయితే చక్కగా ఆ రొట్టె మాంసం తింటున్నాడు, ఆ నీళ్లు తాగుతున్నాడు, కెద్రోను వాగులో ఉన్నటువంటి నీళ్లు. చాలా చక్కగా దినాలు సాగిపోతూ ఉంటున్నాయి. ఒక కొన్ని దినాలు అయిపోయేటప్పటికి ఆ కెద్రోను వాగులో ఉన్నటువంటి నీళ్లు ఎండిపోయినాయటండి. రోజు ఏలియా గారు తాగుతుంటే ఈ నీళ్ళు ఎండిపోలేదు, కానీ ఒకవేళ వేసవికాలం వచ్చి ఉంటుంది ఆ నీళ్లు వాగు ఎండిపోయి ఉండొచ్చు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఏలియాతో దేవుడు చెప్తున్నాడు, సారెపోతులో ఒక విధవరాలు ఉంది, అక్కడికి నువ్వు నిన్ను పంపిస్తున్నాను వెళ్ళు, అక్కడ నువ్వు పోషించబడతావు అని దేవుడు చెప్పాడు. ఆలోచన చేయండి, ఆ సారెపోతలో ఒక్క విధవరాలే ఉందా, ఇంకెవరు లేరా అని ఆలోచన చేస్తే చాలామంది విధవరాలు ఉండొచ్చు, కానీ ఆ ఒక విధవరాల దగ్గరికి ఆ ఏలియాను దేవుడు పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఊరి వెలుపల ఎక్కడో పొలం ఏరుకుంటా ఉంది, అక్కడికి వచ్చి అమ్మ దాహానికి కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడిగితే ఆమె ఊర్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళి తీసుకురావడానికి బయలుదేరింది. అయ్యా తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి అని చెప్పేసేసి బయలుదేరుతున్నప్పుడు దైవజనుడు చెప్తూ ఉంటాడు, అమ్మ ఆ చేత్తో ఓ చిన్న రొట్టె ముక్క నా కోసం చేసుకురా అంటాడు. ఆమె చెప్తుంది దైవజెండా, నా ఇంట్లో మరి ఎంతో కరువు భారంగా ఉంది, దేశం మీద వర్షం పడట్లేదు, పంటలు పండట్లేదు, ఈ సంగతి మీకు తెలిసిన విషయమే, కానీ బుడ్డిలో కొంచెమే నూనె ఉంది, తొట్టిలో పట్టుడు మాత్రమే పిండి ఉంది, అది తప్ప నా ఇంట్లో ఇంకేమీ లేదు. నా కుమారుడు నేను చెరో రొట్టె చేసుకొని తిని చచ్చిపోదాం అనుకుంటున్నాము అని చెప్పేటప్పటికి ఆ దైవజనుడు చెప్తాడు, అమ్మ అందులోదే మొట్టమొదటి ఒక చిన్న అప్పం నా కొరకు చేసుకురా. మొదటిది దేవుని సేవకుడికి పెట్టడాన్ని బట్టి ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం ఎలాంటిదో మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. అయితే అలా కుదరదు, నేను పెట్టను అన్న మాట ఆమె నోట్లోంచి రాలేదు, కానీ అలాగే దైవజెండా నేను తీసుకొస్తానని చెప్పి వెళ్ళి ఒక రొట్టెను చక్కగా నీళ్లను తీసుకొని వచ్చింది. ఆ రొట్టె తిని మంచినీళ్ళు తాగారు. తాగిన తర్వాత ఆ దైవజెండు చెప్తాడు, నేను నీతో పాటు మీ ఇంట్లో ఉంటానమ్మా అని చెప్పేసి. ఆలోచన చేయండి, ఈ దినాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ఇప్పుడున్నటువంటి మనుషుల కంటే మూర్ఖులైనటువంటి మనుషులుగా ఉండేవారు అప్పుడు. ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగిపోయింది, అయినప్పటికీ కూడా మనుషుల మనస్సుల్లో
మార్పు రానటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. అయ్యో నేను విధవరాలనే, నువ్వు నా ఇంటికి వస్తే ఎట్లా, నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు కదా, వద్దయ్యా నువ్వు నా ఇంటికి రావద్దు అని చెప్పలేదు కానీ ఆమె ఆ దైవజనుని చేర్చుకున్నట్లుగా మనం చూసుకుంటున్నాం. ఇక్కడ దేవుని యొక్క లేఖనం మొదటి రాజుల గ్రంథం 17:8 చూసినట్లయితే ఆ సన్నివేశాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే తన ఇంటికి చేర్చుకుంది ప్రవక్త అని, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడని, ఎవరైనా నన్ను నేను పంపిన వారిని ఎవరైతే చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్నారని, నన్ను చేర్చుకున్నటువంటి వారు నా తండ్రిని చేర్చుకున్నారని యేసు ప్రభు వారు తెలియచేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దైవజనుని తన ఇంట్లో చేర్చుకుంది. అంతేకాదు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తన కొడుకు తాను దైవజనుడు చక్కగా కడుపు నిండా తింటున్నారు, కానీ ఆ నూనె అయిపోలేదంట, ఆ పిండి తరిగిపోలేదని దేవుని యొక్క లేఖనం. ఎక్కడొచ్చిందబ్బా ఈ అద్భుతం, ఎక్కడ జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిది దేవుని సేవకులకి పెట్టడాన్ని బట్టియే. ఇంకా మనం చూసినట్లయితే ఓ చక్కగా యేసు ప్రభు లోకంలో జీవించుచున్నటువంటి దినాలలో ఒక విధవరాలు కానుకలు పెట్టలో 2 కాసులు వేసిందంట. అక్కడ ఆనాటి ప్రజలు వారి లావాదేవీలను బట్టి చాలా చక్కగా 1000, 1,00,000 కూడా కానుకలు వేసిన వాళ్ళు ఉండొచ్చేమో. కానీ ఆ యేసు ప్రభు వారు కానుకలు పెట్టి దగ్గర కూర్చొని ఆయన చూస్తూ ఆ విధవరాలు అందరికంటే కూడా ఎక్కువ వేసింది అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకరికొకరు ముఖమొహాలు చూసుకొని మనసులో అనుకుంటున్నారు, మాకంటే ఎక్కువ ఇచ్చిందా ఈమె, ఎందుకు యేసు ప్రభు ఇలా చెప్తున్నారు అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ యేసు ప్రభు వారికి తెలియచేసినటువంటి చక్కటి సత్యం ఏంటంటే, మీరు మీ సమృద్ధిలో నుంచి ఇచ్చారు, ఈమెయితే తన లేమిలో నుంచి నాకు ఇచ్చింది అనేటటువంటి విషయాన్ని మరి తెలియచేసి ఉంటున్నారు. ఇంకా అక్కడ మనం గమనించినట్లయితే భర్త లేడు, మరి తనకి 2 కాసులు అంటే బంగారాన్ని మాత్రమే కాసులు అంటారు కదా. అయితే ఆ యొక్క మంగళసూత్రాలు ఒకవేళ కానుకలు పెట్టలో వేసిందేమో మనకు తెలీదు. అయితే అందరూ కూడా సమృద్ధిలో నుంచి ఇచ్చారు, కానీ ఆమె తన లేమిలో తన ఉన్నదంతా కూడా దేవునికి ఇచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఆలోచన చేయండి, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తారు. ఇక్కడ మరి మనం గమనించినట్లయితే సంఘాల్లో చాలామంది ఉంటారు కానీ దేవుని ఆజ్ఞను అనుసరించే వారిగా ఉండరండి, దేవుని సొమ్మునే దొంగతనం చేసే వాళ్ళు ఉంటారని మలాకి గ్రంథము 3:8-10 మనం చూసినట్లయితే మీరు నా దగ్గరే దొంగతనం చేస్తారా అని అడిగితే మరి ప్రజలు చెప్తున్నారు, ఏ విషయంలో మేము దొంగతనం చేస్తున్నాం అని అడిగితే 10వ భాగము ప్రతిష్టార్పణలు ఇవ్వక ఏ దొంగతనం చేస్తున్నారు అంటున్నారు. దేవుడు మనకు 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఆ 100 రూపాయలు 10 రూపాయలు దేవుంది అని చెప్తున్నాడు, దేవుని సొమ్ము అని చెప్తూ ఉంటాడు, 90 రూపాయలు మనవి. అయితే ఆ 1 10 రూపాయలు కూడా దేవునికి ఇవ్వలేని వాళ్ళు ఎలాగ ఆశీర్వదించబడతారో ఆలోచన చేయండి. ఎవరైతే భక్తి జీవితాన్ని కట్టుకొని ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తారో వారు దేవుని భాగం దేవునికి ఇచ్చినట్లయితే దావీదు అంటాడు, నా రాబడి అంతటిలో కూడా ఆయన భాగం ఇస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. జ్ఞాని అయిన సొలొమోను కూడా సామెతల గ్రంథంలో తెలియచేస్తాడు, మరి అక్కడ తన భాగములో 3వ తన రాబడి అంతటిలో కూడా 10వ భాగము దేవునికి ఇస్తున్నారు. రాబడి అంటే కొంతమంది పొలం పంటలో మాత్రమే ఇస్తారు, ఉద్యోగంలో ఇవ్వరు. కొంతమంది ఉద్యోగంలోనే మాత్రం ఇస్తారు, ఇక తన ఇంటికి వచ్చే ప్రతి రూపాయి విషయంలో కూడా మరి లెక్క అప్పచెప్పవలసిన రోజు ఒకటి ఉంది అనే గ్రహింపు లేనటువంటి వారుగా ఉంటారు. ఇంకా కొంతమందిని మనం చూస్తే తన చేతికి ఎంతైతే వస్తుందో 100, 1,000, 1,00,000 తన చేతికి వచ్చిన దానిలో 10వ భాగము దేవునికి ఇచ్చేవారుగా మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ అలా ఇచ్చినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట, ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. చూడండి, ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు పిల్లలకి మరి పప్పల పొట్లాలు తీసుకొస్తారు, ఇస్తారు. ఇచ్చిన తర్వాత అమ్మ నాకు కొంచెం పెట్టు అని అంటే వాళ్ళు వెనక్కి పెట్టుకుంటారు, దాచుకుంటారు, నేను పెట్టను అని చెప్తారు.
ఆలోచించండి. దేవుడు మనకిచ్చి ఎందుకు చేయి చాపుతున్నాడంటే నువ్వు ఇస్తావా ఇవ్వవా నీ మనసు ఎలాంటిదో గమనించాలని ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఆయనకి ఇచ్చినట్లయితే మరలా 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 నిండార్లుగా దేవుడు ఆశీర్వదించినట్లుగా ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వారుగా అనేక మంది ఉంటున్నారు. దీనులను దరిద్రులను పెంట కుప్పలోంచి పైకెత్తే దేవుడు. దేవుని నమ్ముకొని పాడైపోయానని చెప్పిన వాళ్ళు మీకు ఏ ఊర్లో అయినా కనపడతారా? ఆలోచన చేయండి. దేవుని నమ్ముకున్న వారు ఎప్పటికీ పాడైపోరండి. బంధువులు నమ్ముకొని పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, స్నేహితులు నమ్ముకొని పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ధనాన్ని, బలాన్ని, కులాన్ని, బంధువుల్ని నమ్ముకొని ఆలోచన చేయండి. దేవుని నమ్ముకున్నటువంటి వారిని దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడండి. ఆయన విడివని ఎడబాయని దేవుడు. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండడానికి వీల్లేదని చెప్తాడు యెషయా గ్రంథంలో. మరి నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఏ దేవుడు ఉండడు, ఉండబోడు అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ దేవుడు ముదిమొచ్చే వరకు ఎత్తుకునేటటువంటి దేవుడు అండి. ఆయన రాజ్యం వారసులుగా చేసేటటువంటి దేవుడు. మరి ముఖ్యంగా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. కానీ ఆయనకి ఇష్టలుగా ఎవరైతే ఉంటారో వారికి దేవుని వాగ్దానాలు సాధ్యపరిచి ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 40 మంది భక్తులు దేవుని యొక్క గ్రంథాన్ని రాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందులో కొంతమంది ప్రవక్తలు కూడా ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే ఒక వ్యక్తి మాత్రము ప్రవక్త కాదు, కానీ వైద్యుడైనటువంటి లోకా కూడా ఈ గ్రంథమును రాయడానికి దేవుడు పరిశుద్ధాత్ముడు మరి ప్రేరేపించడం వల్ల రాయబడినటువంటిది. ఆలోచన చేయండి, ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలి అనేటటువంటిది దేవుని ప్రణాళికలో ఉంటుంది. కానీ మనం దేవునికి ఇష్టలంగా ఉంటే, దేవుని మాట వింటే, దేవుని నామ ఘనత కొరకు జీవించడానికి ఆయన వాడుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఒకనొక దినాన్న శృంగారం అనే దేవాలయం దగ్గర పేతురు యోహాన్లు ఎక్కి వెళ్తుంటే అక్కడ ఒక కుంటివాడు పుట్టినది మొదలుకొని మరి కాళ్ళైతే ఉన్నాయి కానీ నడిచే కాళ్ళు కాదండి. ఆ దినాల్లో వెండి బంగారాలు కూడా వేసేవాళ్ళంట అడుక్కునే వాళ్ళకి. అయితే ఆ యొక్క వెండి బంగారాలు ఏమైనా దొరుకుతాయేమో అనే ఆలోచనతో వారి వైపు తేరు చూసి అడుగుతున్నాడు. కానీ ఈ పేతురు యోహాను చెప్తున్నారు, వెండి బంగారాలు అయితే మా దగ్గర లేవు, కానీ మేము ఎవరి నామాన్ని అయితే కలుగున్నామో ఆ నజరేయుడని యేసు నామాన్న లేచి నడవమని తన కుడి చేతిని అందించినప్పుడు దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి, ప్రార్థనా పరుల యొక్క ఆ ప్రార్థన ప్రభావము ఆ కుడి చేతి ద్వారా అతనికి వెళ్ళి అతడు దిగ్గున లేచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దాదాపుగా 40 సంవత్సరాలు పైబడి ఆ నలుగురి చేత మోయించబడుతూ తీసుకొచ్చి ఆ శృంగారం అనే దేవాలయం ముందు పెడుతున్నప్పుడు అడుక్కుంటూ వాడే కాదు తను మోసుకొచ్చిన వారిని కూడా పోషిస్తూ ఉంటున్నాడు అడుక్కున్న దాన్ని బట్టి. కానీ ఎంతోమంది లేవీలు, దైవజనులు ఎంతోమంది ఆ మందిరానికి ఎక్కి వెళ్తూ వస్తూ ఉన్నారు, కానీ వీళ్ళని పట్టించుకోలేదు. ఈ పేతురు యోహాను పట్టించుకున్నారు, వారి కుడి చేతిని అందించారు. అందించినప్పుడు దేవుని యొక్క ప్రభావము వాడి లోపలికి వెళ్ళి వాడి దిగ్గున లేచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లేవడమే కాదు నడుస్తున్నాడంట, నడవడమే కాదు గంతులేస్తున్నాడు, గంతులేయడమే కాదు మరి పరుగులు ఎత్తుకుంటూ దేవుని యొక్క మందిరానికి ఎక్కి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సాధ్యమైతే ఒకరిని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. కానీ మరి ఒక మంచి వ్యక్తి, దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి ఎలాగైనా మరి దేవుణ్ణి అనేక మందికి సాక్షార్థంగా జీవించి అనేక మందిని దేవుని తట్టు త్రిప్పాలని ఆశపడుతూ ఉంటారు, మంచిదే. కానీ ఒక చెడ్డవాడు ఉన్నట్లయితే 10 మందినైనా 100 మందినైనా చెడ్డ మార్గంలో నడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అంతా ఎందుకండి? ఒక మరి దేవుని యొక్క ప్రేమను గమనించలేనటువంటి లూసిఫరు పరలోకములో మరి ఎన్నో గొప్ప ఆధిక్యతలు దేవుడు ఆ లూసిఫర్కి ఇచ్చినప్పుడు మరి ఇది నా శక్తి, నా భక్తి, నా యొక్క
ప్రభావమే అనుకున్నాడు, కానీ ఇది దేవుడిచ్చిన కృపావరము అని మాత్రం గ్రహించలేకపోయి ఉంటున్నాడు. చాలామంది దేవుడు మరి ఎన్ని ఇచ్చినా సరే ఇంకా దేవుణ్ణి సతాయిస్తూనే ఉంటారు. ఇంకా కొంతమంది మనం చూసినట్లయితే ఇది దేవుడిచ్చింది కాదులే, ఇది నా శక్తి వల్లే సంపాదించుకున్నాను అనుకుంటుంటారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనుషుల కష్టం వల్ల, నరుల కష్టం వల్ల వారి ఆశీర్వాదం ఎక్కువ కాదు అని చెప్తూ ఉంటున్నాడు. ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చేవాడు దేవుడే. ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యము కంటే మరి శాశ్వతమైనటువంటి తరగనటువంటి ఐశ్వర్యమే పరలోక భాగ్యము. ఆలోచన చేయండి, యోగ్ గారు చాలా మరి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు, అయితే ఒకనొక దినాన్ని సైతాన్ గాడు దేవదూతలతో పాటు మరి దేవుని సముఖానికి వెళ్ళినప్పుడు నా భక్తుడైన యోగు సంగతి ఆలోచించావా అని అడిగినప్పుడు, అన్నీ ఇచ్చావు కదా, ఎందుకు నేను వెంబడించడు, ఎందుకు నేను పూజించడు, అవన్నీ తీసేస్తే ఇప్పుడే మరి నిన్ను దూషిస్తాడు అని చెప్పేసి చెప్పినప్పుడు యోబు గురించి సుప్రభు వారు మరి యొక్క దేవాది దేవుడు చెప్తున్నాడు, యోబు అలాంటి వాడు కాదు, యోబు యథార్థవంతుడు, యోబు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. చివరికి ఆస్తి అంతా పోగొట్టాడు, తన శరీరాన్ని కూడా పాడు చేశాడు సైతాను. శరీరంలో ఎంతో భయంకరంగా పుళ్ళు, దురద, చీమి, రక్తము, బూడిదలో కూర్చొని ఆ యొక్క పెంకు తీసుకొని గోకుంటూ ఉండేవాడు. ఇంకా మనం చూస్తే తన శరీరం కూడా పురుగులు పట్టేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పురుగులు కింద పడిపోతే కూడా చెలికాడా, నిన్ను తినమని ఆహారంగా పెట్టాడా దేవుడు రా అని చెప్పేసి ఆ కింద పడినటువంటి పురుగులు తీసుకొని కూడా తన శరీరంలో వేసుకునేవాడు. ఆలోచన చేయండి, యోబు సహనాన్ని గురించి మీరు విన్నారు కదా అని చెప్తూ ఉంటాడు. ఎంత గొప్ప సహనం, ఎందుకంటే అది దేవుణ్ణి బట్టి కలిగినటువంటిది. అలాగే యేసు ప్రభుని కూడా చూస్తే ఆయన ముఖం మీద ఉమ్ములేసి ఆయన కొట్టి కొరజాలతో, మరి గాలపు ముళ్ళులు ఉన్నటువంటి ఆ కొరజాలతో కొట్టి లాగుతుంటే ఆయన శరీరం కండకండలుగా ముద్ద ముద్దలుగా పెరుక్కుపోయి వస్తున్నప్పుడు కూడా ఆయన ఎంత సహనము. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారు అటువంటి సహనాన్ని, ఓర్పును కలిగి ఉంటారని భక్తుల యొక్క జీవితాన్ని బట్టి మనకి తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఏ భక్తుని చూసినా ఆ భక్తుని జీవితంలో యేసు ప్రభు యొక్క క్వాలిఫికేషన్స్, యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు దేవుని నమ్ముకున్నటువంటి వారిలో ఈ గుణ లక్షణాలు కనబడుతున్నాయా? ఆలోచన చేయండి, అంతగా శరీరం క్షీణించిపోయినప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఆస్తి అంతా పోయినా, తన బిడలు పోయినా తను దేవుని విడిచిపెట్టలేదు. భార్యలో దుష్టుడు దూరి చెప్తూ ఉంటాడు, ఇంకా దేవుడు అంటావేంటయ్యా, దేవుని విడిచిపెట్టి చావకూడదు అని చెప్తున్నాడు. ఆలోచన చేయండి, ఆ సైతాను, ఆ యొక్క అపవాది ఆ యొక్క భార్యలో దూరినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది భక్తి పరులైనటువంటి వారు ఉన్నారు, కానీ వారి భార్యలు భక్తిగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం రాయబట్టలేదు. చాలామంది స్త్రీలు ప్రభు యందు భయభక్తులు కలిగి ఉంటున్నారు, కానీ వారి భర్తలు కూడా మార్పు చెందలేనటువంటి వారు ఉంటారు. కానీ ఆ పౌలు గారి పరిచర్యలో అకుల ప్రిస్కిల్లాలు అనేటటువంటి వారు చాలా దేవుని యందు భయభక్తులు కలిగి మరి జత పని వారిగా కలిసి ప్రార్థన చేసేవాళ్ళంట, కలిసి పోరాడేవాళ్ళు, కలిసి దేవుని పరిచర్యలో ముందుకు సాగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, మరి ధనవంతుడు లాజరు గురించి కూడా మనకు తెలుసు, చాలాసార్లు విన్నాం, చాలాసార్లు చదివాం. అయితే ఈ ధనవంతుడి దగ్గర ఉన్నటువంటి ఆ లాజరు పరిస్థితి చూస్తే అతనికున్న ఆస్తి ఏంటంటే ఆ కురుపులు, కుక్కలు వచ్చిన ఆకడం, భార్య ఉన్నట్టు, బిడలు ఉన్నట్టు, ఆస్తిపాస్తులు ఉన్నట్టు ఏమి కనబడదు. కానీ అయితే తన భక్తి జీవితాన్ని ఆ పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవునికి ఇష్టమైన జీవితం జీవించాడు. అన్నీ ఉన్నా భక్తి చేయలేని వాళ్ళు ఉన్నారు, ఏమీ లేకపోయినా భక్తి చేసినటువంటి వారు కూడా ఉన్నారు. నీ భక్తి జీవితం ఎలా ఉంది ఈ సమయంలో? నిన్ను నువ్వు పరీక్ష చేసుకో, దేవునికి ఇష్టమైన జీవితం జీవించగలుగుతుంటున్నావా? దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తేనే దేవుని రాజ్యం సంపాదించుకుంటావు. ప్రార్థన చేసుకుందాం.
మహాగణజ సర్వోన్నతుడని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా నాయన నా తండ్రి, నీ యొక్క కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, అనాది కాల సంకల్పాన్ని బట్టి కొంతమందిని మీరు ఏర్పరచుకొని మీ బిడ్డలుగా చేసుకుంటున్నారంటే అయ్యా నిజమైన వెలుగు ఉండను. అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుందని చెప్తున్నావు కనుక ప్రభువా, మీరే కనుక లోకానికి రాకపోతే మిమ్మల్ని కలిగిన వారు ఎవరు ఉండరు ప్రభువా, నేను నమ్మే వారు ఎవరు ఉండరు ప్రభువా. నీవే ఈ లోకానికి వచ్చి నీ ప్రాణాన్ని పెట్టకపోతే రక్షణ పొందడానికి ఎవరికి అవకాశం లేదు ప్రభువా నా తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు. మొట్టమొదటి బిడ్డ, దేవుని బిడ్డగా మొట్టమొదటిది మీకు ఇచ్చినట్లయితే ఆశీర్వదించబడతామని, మీ దీవెనలు పొందుకుంటామని ఎన్నో విషయాలు మాకు తెలియచేసి ఉంటున్నారు ప్రభువా. అయ్యా నా తండ్రి, ఈ లోకం అయ్యా ఒకరోజు విడిచిపెట్టినప్పుడు నీ దగ్గరికి రావాల్సినటువంటి వారమే అంటున్నాము. మా ధనం ఎక్కడుంటుందో మా మనసు అక్కడే ఉంటుందని చెప్తున్నాం. మా ధనం మీ రాజ్యంలో ఉంటే ప్రభువా మా మనసు కూడా నీ రాజ్యం మీద ఉంటుంది. ఆ రాజ్యం కొరకే ప్రభువా మేము అయ్యా బ్రతికినా చనిపోయినా అని పౌల్లాగా బ్రతుకుటి క్రీస్తే చావైతే లాభం అని చెప్తూ ఉంటాడు. కాబట్టి బ్రతికినంతకాలం మీ కొరకు బ్రతకాలని, చనిపోతే మీ రాజ్య వారసులుగా చేయబడాలని నీ మాటలు మమ్మల్ని ఎంతగానో అయా బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఉంటుండగా, నీ మాటల ప్రకారంగా జీవించి నీ రాజ్యాన్ని స్వతంత్రించి కూడా సహాయం చేయమని ఏసై పాటు బ్రతిమాలు ఏడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.